విశ్వ హిందూ పరిషత్ భజనలు ఆధ్వర్యంలో గతంలో ఒకసారి వచ్చి వెళ్ళాము. ఈ యొక్క గుడి నిర్మాణము, దీనికి వచ్చేట అవాంతరాలు అన్నింటి విషయంలో కూడా మనందరి యొక్క సంఘటిత శక్తితో ఇప్పటివరకు గుడి ఒక రూపానికి వచ్చింది. అదేవిధంగా దీనికి మన యొక్క మనోధైర్యము, తర్వాత మన సంకల్పానికి చేయుతుండడానికి స్వామీజీ ఖమ్మం పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం తల్లాడ గ్రామానికి వచ్చేశారు. దానిలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలిసి మన ఉద్దేశించి మాట్లాడడం కోసం, మనకి రాబోయే కాలంలో మన కల్పన కోసం స్వామీజీ మన గ్రామానికి వచ్చేశారు. మన గ్రామస్తులు ఉద్దేశించి స్వామీజీని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాధా మనోహర్ స్వామీజీ ఇస్కాన్ నుంచి వచ్చారు. స్వామీజీ తిరుపతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి కాలం, మంచి వాతావరణం. అమ్మవారు అలా భూమి నుంచి ఇచ్చుకొచ్చిన గంగలాగా కూర్చునే వాళ్ళు కూర్చోండి. మంచి పని ఉందిగా, చల్లగానే ఉందిగా, నేల ఏమి వెచ్చగలేదుగా. అయితే మన యొక్క అదృష్టం ఏమిటంటే అమ్మవారు అందరినీ కలపడానికి ఆదరించారు. చాలా విచిత్రంగా ఆవిడ ఆవిర్భవించడము, మీరు అది గ్రహించి జాతర చేయడము, గుడి దాకా రావడము, ఇది చాలా గొప్ప అవశ్యనీయమైనటువంటి పని. సో అది కూడా కాకుండా ఎవరికి అడ్డం లేని స్థలంలో, రోడ్డు మీద అయినప్పటికీ, తార్ రోడ్డు మీద వెలిసినప్పటికీ కూడా అడ్డం లేకుండా చివరికి ఆవిడ వెళ్ళవడం చాలా చాలా విశేషం, అద్భుతం. అయితే మీరు మధ్యాహ్నం నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారని తెలిసింది, కానీ నేను కొన్ని కారణాల చేత కాస్త ఆలస్యంగా రావడం జరిగింది. వెళ్ళిపోయిన వాళ్ళకి క్షమాపణలు. నేను మళ్ళీ ప్రత్యేకంగా ఎప్పుడైనా మీరు పిలవండి, నేను వస్తాను. సో అయితే మనకి మన దేశం అంతా కూడా తపోభూమి. మనం మీరు ఒక హిందీ పాటలో మనం చెప్పుకుంటాం, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపోభూమి, హర్ గావ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమ, బచ్చా బచ్చా రామ్ హై. అంటే మన దేశం యొక్క విశేషం ఏమిటంటే ప్రతి మట్టి కణము కూడా మనం చందనంలా భావిస్తాం. అమ్మ కదా భూమాత అంటాం, భూమి తల్లి అంటాం, అవునా? ఈ అమ్మతనం, ఈ యొక్క అమ్మలా చూసేటువంటి గుణం మన దేశంలో మనకి మాత్రమే ఉంది. అర్థమైందా? మిగిలిన వాళ్ళకి ప్రతిదీ అనుభవిద్దాం అనుకునేటువంటి జాతులు అవి. అయితే మరి ఆ అమ్మవారు వెలిసిన దాని యొక్క ఉద్దేశం, ఒక సంకల్పం ఖచ్చితంగా ఉంది. ఎక్కడైనా కూడా అంత సంకల్పం లేకపోతే ఇంత పెద్ద జాతర ఎలా జరుగుతుందండి? ఆలోచించండి, ఎంతమంది వస్తున్నారట జాతరకి? వేల మంది కదా. నిన్న నాకు ఇవాళ ఎవరో చెప్పారు, ఇవాళ అనుకుంటే రేపు అయిపోతుందండి. ఎవరో చెప్పారు పొద్దున తల్లాటలో ఎక్కడో చెప్పారు. ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. ఆఖరా నాగేశ్వరరావు గారు చెప్పారో ఎవరు చెప్పారో, మురళి గారు. ఇవాళ అనుకుంటే రేపు అయిపోతుందండి. ఆ యొక్క శక్తి మహిమ అమ్మ దగ్గర ఉంది అని చెప్పి. సో కాబట్టి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు బాగా కమర్షియల్ అయిపోయారు. డబ్బులు వస్తే చాలు, గుళ్ళు కూలగొట్టేసే స్థితికి వచ్చారు. అంటే అప్పుడెప్పుడో సాయిబులు కూలగొట్టిన గుళ్ళు కంటే కూడా మన వాళ్ళు కూలగొట్టడంలో బాగా ఎక్స్పర్ట్ అయిపోయారు. పుష్కరాలు వచ్చినాయని ఓ విజయవాడలో 42 గుళ్ళు, ఇగో ఇవాళ రేపు తెనాల్లో డెవలప్మెంట్ అని ఒక 8 గుళ్ళు, గుంటూరులో ఒక 2 గుళ్ళు, ఇలాగా గుళ్ళు మాత్రమే బద్దలు కొడుతున్నారు. చర్చిలు మసీదులు జోలికి వెళ్ళడంలే, ఎందుకని వెళ్తే వాళ్ళు వాళ్ళ రియాక్షను మరోలా ఉంటుంది. కాబట్టి ఆ మరోలా ఉండేది ఏదో మనమే చూపిస్తే ఇది కూడా ఎవడో ముట్టడం. డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఫ్యాక్టరీలు కట్టడమా? డెవలప్మెంట్ అంటే ఫ్యాక్టరీలు మాత్రమే? డెవలప్మెంట్ అంటే నట్లు బోట్లు తిని బతకం కదా, అన్నం తిని బతకాలి. డెవలప్మెంట్ అంటే రైతు ఆనందంగా ఉండడం, ప్రభుత్వం రైతును ఆనందంగా ఉంచడం, అది డెవలప్మెంట్. వృద్ధులు ఆనందంగా ఉండాలి, స్త్రీలు
ఆనందంగా ఉండాలి, పిల్లలు ఆనందంగా ఉండాలి, అది డెవలప్మెంట్. అంతేగాని రైతులను చంపేసేసి సెజ్జ పేరు పెట్టి వాళ్ళ భూములు లాగేసుకుని ఇంకో పేరు చెప్పి భూములు లాగేసుకుని రైతులను చంపేసి పిల్లలకి విద్య లేకుండా చేసి ఏదో 10 ఉద్యోగాలు ఇస్తే ఏం తిని బతుకుతారు నాకు అర్థం కాదు. అన్నం పెట్టేదాన్ని కాపాడుకోగలగడం డెవలప్మెంట్ అంటారు. అన్నం పెట్టేదాన్ని ఏమో ఫ్యాక్టరీలు కట్టేస్తే అది డెవలప్మెంట్. అండి ఇంకోటి డెవలప్మెంట్ అంటే ప్రజలు మానసికంగా సంతృష్టులై ఉండడం. కోరిక అంతే ఉందండి, కోరిక అనే దానికి అంతుందా? ఎవరికో దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు, వాడు ఏమడిగాడు? 1000 అడిగాడు. 1000 అడితే సరిపోయిందా? 10,000, 10,000 నుంచి 100,000, తర్వాత 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఈ భూమంతా రాసి ఇచ్చేసాడు దేవుడు, వీడు గోలపడలేక అన్నాడు. ఈ భూమి ఇచ్చేస్తే నెక్స్ట్ ఆకాశం. సో మీకు తెలుసు కదా వాడి పేరు ఏమిటండి, భస్మాసురుడు. వాడు ఏం చేశాడు, నేను ఎవరిని ఎత్తి మీద చేయబడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. సరే శివుడు పాపం బోళాశంకరుడు, ఆయన పాపం వెనక ముందు ఏం ఆలోచించాడు, వీడు కొంచెం వాటర్ పోతే చాలు ఆయన మ్యాటర్ అంతా సెటిల్ చేసేస్తాడు, అంత సాంబరం ఆయనకి. అశుతోషుడు ఆయన పేరు. ఆయన ఏం చేశాడు, తదాస్తు అన్నాడు. వీడు ఓసారి చెక్ చేస్తాడు, ఆయనే వీడు వరవిస్తే ఆయన నెత్తి మీద. సో మన వాళ్ళు ముఖ్యంగా మన గవర్నమెంటు ఇప్పుడు గవర్నమెంట్ అర్థమైందా, మనం డబ్బులు వేసుకున్నాం గుళ్ళు వేస్తే పిల్లలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి భస్మాసురులు ఎక్కడో బయట ఎవరు లేరండి, మన ప్రభుత్వంలోనే భస్మాసురులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చక్కని భవ్యమైన దివ్యమైన మందిరం కట్టుకుంటారు, ఆల్రెడీ మొదలుపెట్టారు, అమ్మవారి గుడి నిర్విఘ్నంగా సాగుతుంది. ఎవడు అడ్డం వచ్చినా వాడి తగినటువంటి గుణపాఠం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందులో ఏమి సందేహం లేదండి. ఎందుకంటే మన ధర్మం కోసమే ఈ దేహాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు, అంతేగాని మేడల్లో కూర్చోవడానికి లేకపోతే కారులో తిరగడానికి కాదు. ఈ శరీరం ధర్మం కోసమే, దేశం కోసమే జీవించాలి, ధర్మం కోసమే జీవించాలి. అదేమైందా, మీరు ఒక వేప చెట్టుకి ఓ పచ్చ జెండా పెట్టి మీరు కావాల్సే విజయవాడలో చూడండి, 42 గుళ్ళు కూడగొట్టేశారు. ఎలాగా హనుమంతుడు మెడకి తోడేసి ఏంటి 100 సంవత్సరాల నుంచి పూజలు అందుకుని స్వామివారిని వచ్చాడు గాడ్డు. ఓకే వెరీ గుడ్ కాదని చెప్పు, ఎలా తీయాలి, దానికి పద్ధతి ఉందా, ప్రాసెస్ ఉందా? బాబు కొంచెం తప్పుగా అనడానికి తోసేయడానికి తేడా ఉందా లేదా? వీడు 42 గుళ్ళు కూడగొట్టేశాడు, మరి పైన దుర్గాదేవి కింద దర్గా ఉంది, దాన్ని ముట్టుకున్నాడా? అతను జలీల్ ఖాన్ అని అక్కడ మగాడు ఉన్నాడు, దాన్ని కూడగొడదామని అనుకుంటే అర్ధరాత్రి అతను వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏ క్యాశోచరేతం, మేము హిందువులు అనుకున్నావా, ఇదేమన్నా గుడి అనుకున్నావా కూడగొట్టడానికి అని వాడు అరిచి దాన్ని ఆపుకుని వెళ్ళాడు. అది మగతనం. మరి మనమో 42 గుళ్ళు విగ్రహాలన్నీ కూడగొట్టేసేసి గుట్టగా పోశారు.
మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకుపోయారు. ఆ గుళ్ళు తీసేసిన చోట్ల ఇప్పుడు బాత్రూములు. అది మన డెవలప్మెంట్. వచ్చల దొడ్లు కట్టుకోవడం డెవలప్మెంటు కావాలి. ఎక్కడ కట్టుకోవాలో అక్కడ కట్టుకోవాలి. అర్థమైందనా? గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో 200 దేశాలుంటే అందులో 150 దేశాల దాకా బైబిల్ దేశాలు, మిగిలినవేమో ఖురాన్ దేశాలు. మరి భగవద్గీతకి ఎన్ని దేశాలు ఉన్నాయి? భగవద్గీత పుట్టిన దేశం ఒకటే. ఏదేది? భారతదేశం. రామాయణానికి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకటే దేశం. మహాభారతానికి ఎన్ని దేశాలు ఉన్నాయి? వేదాలకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకటే. మరి దేశాన్ని కాపాడుకోవాల్సిన, ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? ఉందా? కాబట్టి నినదించండి. మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి పేరుతో మన ధర్మాన్ని నాశనం చేసే అంత దిక్కుమాలిన అభివృద్ధి మనకు అక్కర్లేదు. మనకి శరీరానికి అన్నం కావాలి. కాబట్టి రైతు బాగుండే అభివృద్ధి మనం కోరుకుంటాం. అలాగే మన ఆత్మకి అన్నం కావాలి. కాబట్టి దేవాలయాలు ఉండే అభివృద్ధి మనం కోరుకుందాం. అంతేగాని దేవాలయాలు ముట్టుకోవడానికి వస్తే గుర్తుపెట్టుకోండి, వాడు ఏ మతస్థుడైనా, వాడు ఏ కులస్థుడైనా, వాడు ఏ భాష వాడైనా, వాడు ఏ ప్రాంతం వాడైనా, వాడు మనతో కలిసి వస్తే జాతర, మనకి ఎదురొస్తే పాతర. ఇంకా అందులో అనుమానం ఏం లేదు. అర్థమైందా? కాబట్టి మన ధర్మం రక్షించుకునే విషయంలో ఎక్కడా కూడా మీరు రాజీ పడకండి. అర్థమైందా? అమ్మవారు ఉన్నారనే దానికి రుజువు మీరు ఆల్రెడీ చూశారు. మీరు మంచిగా చూశారు. వాళ్ళు వెలవేషాలు వేస్తే చెడుగా చూస్తారు. అంటే సీతాదేవి దగ్గరికి వద్దు, నువ్వు పేపర్ అట్లయ్యొద్దంటే అన్నం పెట్టి వినలే ఇచ్చిండు. తెల్లారి పొద్దున్నే వచ్చి పడి బద్దలా పగిలిపోయింది తలకాయడే. ఇక్కడే ఇక్కడే పడిపోతే వచ్చి మళ్ళీ ఇప్పుడు దన్నం పెట్టుకొని పూజలు చేసుకుంటాడు. చూడండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశారుగా, మనం ఎవరిని తిట్టలేదు కదా, మనం ఏం కొట్టలే, బతిమాలేము. ఒరే నువ్వు నోటికొచ్చింది రాయకురా, అని చేతికి వచ్చింది అలా చేయకురా అని రిజల్ట్ కనబడింది కదా. చూసింది అయ్య గారు, నేనే చూసిన అయ్య గారు చూసిన. నాకు ఊళ్ళంతా మంటలు పుట్టిపోయింది. ఎక్కడే దేవుడాలు కనిపించింది. అందరికి చెప్పినా, ఫోన్ చేసా, అబ్బాయికి ఫోన్ చేసా, మరి రెగ్గాడికి ఫోన్ చేసా. 10 బండ్లు వేసుకుని వచ్చారు. చూసి దేశంలోనే జనం అంతా బండ్లు కార్లు హఠాత్సంగా. ఫస్ట్ ఎవరు చూశారు? నేనే చూసిన. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏం పేరమ్మా మీ పేరు? రాజమ్మ. అబ్బా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూశారు కదా, ఇక్కడ అమ్మవారు వెలిచారు అనడానికి మీకు ఎంతకంటే రుజువులేం కావాలి. ఇంత దాకా వచ్చిందంటే ఆవిడ చేయించుకోబట్టేగా మనం చేయగలమా? మనం మాత్రం. కాబట్టి ఈ విషయంలో ఎవడ ఎదురొచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళకి కావాలంటే ఆ ఫ్యాక్టరీలో అవన్నీ పక్క పక్కన కట్టుకోమను. ఇది చక్కగా వైభవంగా వాళ్ళ డబ్బులు వేసి ఇంకా బాగా నిర్మించమను. అర్థమైందా? అరే అసలు నువ్వు దేవుడికి రూపం లేదనేవాడు పెద్ద బిల్డింగ్లు కడతానా? మీరు మా దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించినా మీరు నరకానికి వెళ్ళిపోతారు అనే బ్యాచ్ వాళ్ళేమో పెద్ద పెద్ద రోడ్డు మీద కట్టేస్తారా? నువ్వేం పీకలేవా? ఎక్కడో మూల కొండల్లో కట్టుకుంటే నీకు నొప్పి వచ్చిందా? కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, మరో వాళ్ళు కావచ్చు, ఎవరన్నా ముడితే దానికి తగినటువంటి సినిమా అమ్మవారే చూపిస్తున్నారు. దానికి మంచి మనం ఏం చింతక్కర్లే. రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చి ఆవిడ చుట్టూ ఇలా కప్పుకుని కూర్చునేదంట. కూర్చుంటే వీడొచ్చి, ఎందుకు నువ్వు ఇలాగా తిండి మానేసి నిద్ర మానేసి ఇలా కూర్చుంటావు? నేను ఎంత పవర్ఫుల్ చేశాను, నన్ను చేపట్టు అని ఏదో నోటి. అప్పుడు అమ్మవారు ఏమన్నారు? అవునవును, నువ్వు చాలా పరాక్రమం కలిగిన వాడివి. నాకు తెలుసు నువ్వు ఎంత పరాక్రమం కలిగిన వాడివి అంటే, మా ఆయన లేనప్పుడు దొంగ వేషం వేసుకొచ్చి నన్ను ఎత్తుకొచ్చావు నువ్వు, అది నీ పరాక్రమం అంది. అర్థమైందా? వీడు ఎంత చేతగాని వాడు కాకపోతే లక్ష్మణుణ్ణి బయటికి వెళ్ళాక రాములు వారిని మాయ చేయడానికేమో ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టి. మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరు? మారీచి. లేడ రూపంలో ఫస్ట్ మిమిక్రీ చేసింది ఆడే. మరి ప్రపంచంలో ఫస్ట్ మిమిక్రీ గొంతు మార్చడం అంటే మిమిక్రీ కదా. మరి ఆడు రాముడు గొంతు వేసి హా లక్ష్మణ, హా సీత అంటూ మాయ గొంతుతో మాట్లాడిన మారీచుడు. ఇప్పుడు ఇలాంటి మాయ గొంతులతో మన వీధికి ఒకడు తయారైపోయాడు.
ఏం చేస్తున్నారు వీళ్ళు, మా దేవుడే బాసు, నమ్మపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు అని ప్రతి చోట ఏం చేస్తున్నారు, వాతావరణం అంతా కలుషితం చేసేస్తున్నారు. మగవాళ్ళని విధవలు చేస్తున్నారు, ఆడవాళ్ళని విధవలు చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకున్నానా, వీళ్ళ లక్ష్యం అంతా ఒకటే, ఈ దేశాన్ని ఎలా పాడు చేయాలి, ఎలా మొక్కలు చేయాలి. ఈ దేశాన్ని బైబిల్ దేశం చేస్తారంటే వాడేవాడు. బైబిల్ దేశం అంటే ఏంటండి, అంతా విధవలో విధవలు తయారవడం, అదే కదా విచ్చలవిడిగా తయారైపోవడం. ఆ అమ్మకి గౌరవం ఉండదు కదా, ఎక్కడ నా బైబిల్లో ఉందా భూమిని ఎలా చూడాలో. మనం అమ్మ అంటాం కదా, రాములు వారు లంకలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత లక్ష్మణుడు రాములు వారితో అన్నారు, అన్నయ్య ఇదంత బాగుందో కదా లంక, మనం మళ్ళీ అయోధ్య దాకా వెళ్ళినందుకు ఇక్కడ ఉండిపోదాం అన్నయ్య అన్నాడు. అంటే అప్పుడు రాములు వారు ఏమన్నారు తెలుసా, అపిస్వర్ణమయి లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి, ఓ లక్ష్మణ లంకాపట్టణం బంగారమే కాదని చెప్పను, కానీ మన మాతృమూర్తి అంటే అమ్మ, మన కన్న అమ్మ, మన మాతృభూమి, ఈ రెండూ కూడా స్వర్గం కంటే గొప్పవి. జననీ జన్మభూమిశ్చ స్వర్గం కాదు గ్రహించి స్వర్గం కంటే గొప్పవి. ఇది రామచంద్రమూర్తి మనకి నేర్పించారు. కాబట్టి మన భూమి పట్ల ప్రేమ భారతదేశంలో ఉండే వాళ్ళకు ఉన్నంతగా మిగిలిన మతస్థులకు ఉండదు. అర్థమైందా, మనం భూమిని అమ్మ అంటాం, నీళ్ళని గంగమ్మ అంటాం, తులసిని తులసమ్మ అంటాం, అవునా, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణమ్మ అంటాం, అవునా, మరి భాషని మాతృభాష అంటాం, అవునా కదా. ఇలా ప్రతి చోట అమ్మను చూసేటువంటి గొప్ప లక్షణం ఉంది కాబట్టే మనకు అమ్మవారు అడుగడుగునా వెలిశారు, అవునా కదా. కాబట్టి అమ్మవారిని మనం కాపాడుకుందాం, అమ్మవారు మన కాపాడుతుంది. మీరు చక్కగా భగవన్ నామం చేయండి. మీ వెనకాల ఇక్కడ కనబడే వాళ్ళు కాదు, కనబడిన వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది మీ వెనకాల ఉన్నారు. హిందూ సమాజం అంతా మీ వెనకాల ఉంది. ఏమర్థం బెంగలేదు, అమ్మవారికి భవ్యమైన దివ్యమైనటువంటి మందిరం వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అమ్మవారి పేరు మొక్కపోజమ్మ తల్లికి. ఊరి పేరు నరసింహరావు పేడ. భక్త బృందకి గోవింద, గోవింద. ఇదిగో ఇది అమ్మ, ఈ పేపర్లో